ನಮಸ್ತೆ 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 ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ. ಏನ್ ಬ್ರದರ್ ಅಟ ಮಾಡ್ತಾವ್ ಬಾನೇ ಉನ್ನ ಹೇಳು. ನಾವು నేను ఇంటికానే ఉన్నా. వాయమ్మ మన పడుకోలేము నీరస లేదు. ఏ పడుకోవాలి ఇక బిగ్ బాస్ చూసినా పడుకున్నాను రెడీ అవుతున్నా. అయితే ఫోన్ చేసాం, నాకు వచ్చిన డౌట్ వచ్చింది రెడ్డి చెప్పు. ఒకసారి మా లారీకి కేసాను మాసం ఎంట్లా. ఓకే, అయితే దొరక చార్జ్ షీట్ దొరకలేదు. ఓకే, నేను ఏం చేసిన కోర్టు కాన్స్టేబుల్ ఫోన్ చేసిన. ఓకే, ఏమైంది సార్ ఇట్లా మాకు ప్రొబేషన్ లేదు ఏం లేదు అని అన్నా. వాడు ఏమన్నంటే నువ్వేం టెన్షన్ ఉండకు రెడ్డి, మీ ఇంట్లోకి సమాన్లు వస్తాయి, వచ్చినాక రా రెడ్డి అన్నాడు. అసలు సమాన్లు అంటే ఏంది? సమాన్లు అంటే ఏముంది రెడ్డి? ఇప్పుడు ఏం కేసు ఏంది? లారీ కేసు. సమాన్లు అంటే ఇప్పుడు లారీ కేసు ఏంది కాబట్టి జాకిరాడు, స్టెపిని, బోల్టు, ఇప్పుడు లారీ ఉంటాయి కదా ముందర బంపరు. అవునవును, ఇవన్నీ మీ ఇంటికి వస్తాయి అన్నమాట. అంటే నాగాలు వస్తే వేరు లారీ ఇస్తారా? ఇక వస్తాయి, ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కనిపెట్టాలి నీ లారీవా వేరు లారీవా అని. మా లారీ పంపిస్తే మాకు లెక్క వచ్చినట్టు. నువ్వు ఆ సామాన్లు కరెక్ట్ కనిపెడితే నీ లారీవా వే లారీవా అని ఇష్టం వచ్చి పంపిస్తాడు, వేరే పక్క లారీవా పంపిస్తాడు. అంటే నువ్వు కరెక్ట్ చెప్పగలడు, నువ్వు సామాన్ నీ బోల్ట్ కూడా కరెక్ట్ చెప్పాలాడు. సమాన్ అంటే అదే, మరి సమాన్ అంటే ఏదనుకుంటున్నావు? బోల్ట్ జాకి వాడు పక్క లారి పంపిస్తాడు, నీ లారీ పంపిస్తాడు. ఏంటంటే వాడు నేను టెస్ట్ చేస్తున్నట్టు లెక్క సమాన్లు పంపిస్తాను కదా. ఏమన్నాడు? సమాన్లు వస్తాయి, వచ్చినాక ఫోన్ చేయన్నాడు. అదే సమాన్లు వస్తాయి అంటే వాడు నేను టెస్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు లారీ నీ మీద కేసు, నీ లారీ కేసు అని కదా, నువ్వు లారీకి పోయిన కేసు పెట్టినావు కదా. అవును, అంటే నువ్వు లారీ సమాన్ గుర్తుపడతావు గుర్తుపడవా? గుర్తుపడుతుంది. ఒక మనిషి తప్పేయండు. అవును, పదన బట్టలు తీసుకొని పోయిండు. ఓహో, ఓకే ఓకే. అట్లా మనం గుర్తుపడతాం కదా. నేను సమాన్ అంటే ఏం సమాన్ బొగ్గులో బట్టలు బొగ్గులో అనుకుంటున్నా. బొగ్గు బొగ్గు పంపొచ్చు బొగ్గు, కానీ మెయిన్ ఏంటంటే బోల్ట్ జాకి జాకిరాడు బంపరు. బంపర్ అటల సాయం అన్ని ఇవన్నీ వస్తాయి నీకు. పార్సల్ వస్తాయి, కొరియర్ వస్తుంది, ఇవన్నీ నీకు చాలా ఉంటుంది. ఇలా అరే గుర్తుపట్టి మనం వాడు తెలియ ఏం చేస్తాంటే పక్క, ఫర్ ఎగ్జాంపుల్ జాకి జాకిరాడి ఉన్నాయి కదా. అవును, బోల్ట్ అన్ని అప్పుడప్పుడు వేరే పంపిస్తాడు, వేరే వేరే ఒకటి మిస్ చేస్తాడు. అందులో నువ్వు వస్తే తొందరగా నా అనొద్దు. ఓకే ఓకే, కరెక్ట్ గుర్తు పెట్టుకో. అర్థం అవుతుందా? నాకు కాకుంటే ఏం చెప్పాలి? ఇక నీకు కాకుంటే నీకు నా జాకి నా సార్, మరి రాడు నాది, ఈ బోల్ట్ నాది కాదు, బంపర్ నాది కాదు అని చెప్పాలి. అది కేసు అంటే సార్ నాకు అర్థం కదా. ఫోన్ చేయాలనుకున్నా ఏ పండుకునేవాడి జరిగిన తెలుసు అని చెప్పి ఆయన తెలియకుండా వచ్చు. ఆయన ఇవన్నీ తెలిస్తే బాగానే ఉండు. తెలుసుకోవాలండి, కొన్ని తెలుసుకోవాలి విషయం. అదేనా? ఓకే, మంచిది రెడ్డి. మంచిది మంచిది.